ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన డంపింగ్ యార్డులను వెల్దుర్తి మండలంలోని హస్తలాపూర్, వెల్దుర్తి, చెర్లపల్లి, ఆరికూడెం, శంకరెడ్డిపల్లి తండాలలో ఈ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశానికి పల్లె సీమలే పట్టుసీమలని, పల్లెలన్నీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే ఇంట్లోతో పాటు పరిసరాల్లో ఉన్న చెత్తను డంపింగ్ యార్డులో వేయాలన్నారు. అదేవిధంగా తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, తడి చెత్త ద్వారా కంపోస్ట్ ఎరువును తయారు చేసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. పల్లెల్లో చెత్త లేకుండా ఉంటేనే పల్లెలన్నీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాయని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప నరేందర్రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లె ప్రగతి అని ఒక కార్యక్రమం తీసుకొని చాలా బ్రహ్మాండంగా ఊళ్ళని శుభ్రం చేసుకున్నారు. ఒక అవేర్నెస్ వచ్చి ఇలా యావత్ భారతదేశం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు తీసుకుంటూ పల్లె ప్రగతిలో బాగా ప్రసిద్ధి అయింది, బాగా కూడా అయింది. మరి పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక డంపింగ్ యార్డు శ్మశాన వాటిక చేయడం జరిగింది. చాలా వరకు కూడా వెల్దుర్తి మండలంలో శ్మశాన వాటికలు చేసుకున్నాం. ఇప్పుడు డంపింగ్ యార్డు కూడా ఇవాళ 5 గ్రామాలు సెలెక్షన్ చేసుకొని ఇలా డంప్ యార్డు 21 21 కూడా కంప్లీట్ అయినాయి. అవన్నీ మొదలు పెట్టుకుంటాం.